పాదయాత్ర ఆపుతారని ఇలా నానా రకాలుగా కంప్లైంట్, ఇలా నానా రకాలుగా అప్పు కార్లు పుట్టించడం కాకుండా నా మీద వనపర్తిలో కేసు పెట్టడం జరిగింది. నేను ఈ ఎమ్మెల్యేల గురించి, వనపర్తిలో ఎమ్మెల్యే మంత్రి గురించి, నిరంజన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలకు నా మీద కంప్లైంట్ చేస్తే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ తీసుకోవడం జరిగింది. మరి అదే వనపర్తి ఎమ్మెల్యే నన్ను మరదలు అని కమెంట్ చేసినందుకు నేను కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నాం. ఇంతవరకు గత వారం రోజులుగా మేము కంప్లైంట్ చేసి ఎస్ఐ అయినా సిఐ అయినా ఎస్పీ అయినా డిఎస్పీ అయినా ఇన్ని లెవెళ్లలో ప్రయత్నించినా కూడా ఇంతవరకు కూడా మా కంప్లైంట్కు ఫైలింగ్ లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎందుకని అని అడుగుతున్నాం. అంటే మంత్రి మాత్రమే కేసు పెట్టచ్చా? ఎవరి మీదైనా మహిళని చూడకుండా కమెంట్ నా మీద చేసి అవమానించింది నన్నైతే నా మీద కేసు పెడితే మంత్రి పర్వాలేదు, దానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటారు. కానీ నేను నన్ను మరదలు అని అవమానించాడు అని నేను మళ్ళీ కంప్లైంట్ చేస్తే దానికి కనీసం ఎఫ్ఐఆర్ కూడా దిక్కు లేదా? ఇదేనా బంగారు తెలంగాణ? ఇది ఆఫ్ఘనిస్తాన్ లాగా అనిపించడం లేదా మీకు? వీళ్ళు తాలిబాన్ల లాగా పనిచేయడం లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఉన్నట్టు వీళ్ళకి ఒక అవుట్ఫిట్ గా మారలేదా? ఇది ఎక్కడి అన్యాయం? రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డకే తనను అవమానించారు అని కేసు పెట్టడానికి పోతే, అసలు ఎఫ్ఐఆర్ఏ స్వీకరించకపోతే, కంప్లైంటే రిజిస్టర్ చేసుకోకపోతే, ఇక సామాన్య మహిళకు తనకు అన్యాయం జరిగింది అని చెప్తే ఎవడైనా ఒక మంత్రి మీదైనా ఎమ్మెల్యే మీదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు ఈ పోలీసులోని ఎలా నమ్మటం? ఎక్కడుంది న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇది ప్రజాస్వామ్యంలా కనిపిస్తుందా? ఎందుకు నమోదు చేయడం లేదు ఎఫ్ఐఆర్? మీకు నిజంగానే దమ్ముంటే నా మీద కంప్లైంట్లు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసుకున్నారు, అన్ని చేసుకున్నారు కదా. కమాన్, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, మీకు దమ్ముంటే ఈ పాదయాత్ర నాపండి. మీకు ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసింది కాబట్టి, ప్రజలలో ఆదరణ పెరిగింది కాబట్టి, మీకు వ్యతిరేకంగా మీకు వ్యతిరేకత కూడా పెరిగింది కాబట్టి ఈరోజు మీకు అర్థమైందా? ఇంకా ఇప్పుడు ఆపలేకపోతే ఎప్పుడు ఆపలేమనే కదా ఈ కంప్లైంట్లన్నీ, ఈ కేసులన్నీ. కమాన్, నేను రెడీ. మీకు తమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి.